రాష్ట్రంలో మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. పంచాయతీ ఎన్నికల పోలింగ్కు భిన్నంగా పార్టీల గుర్తులపై ఈ ఎన్నికలను నిర్వహించనందున అన్ని రాజకీయ పక్షాలు ప్రచార బరిలో దిగాయి. పోలింగ్ గడువు సమీపిస్తూ ఉండడంతో ప్రచార పర్వాన్ని మమ్మరం చేశాయి. మినీ అసెంబ్లీగా భావించే ఈ ఎన్నికల ప్రచారానికి తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం కదిలి వచ్చారంటే దాని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబు కర్నూలులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విశాఖలో ఒకే రోజు ప్రచారాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో 75 మున్సిపాలిటీలతో పాటు విజయనగరం, ఏలూరు, మచిలీపట్నం, గుంటూరు, ఒంగోలు, తిరుపతి, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలను నిర్వహించనున్నారు. ఈ నెల 10వ తేదీన పోలింగ్, 14న ఓట్ల లెక్కింపు ఉంటుంది. పార్టీ గుర్తురహితంగా ముగిసిన పంచాయతీ ఎన్నికల్లో కొనసాగించిన దూకుడును పట్టణ స్థానిక సంస్థల్లోనూ పునరావృతం చేయడానికి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉవ్విళ్లూరుతోండగా, ఆ పార్టీ జైత్రయాత్రను అడ్డుకోవడానికి టీడీపీ సర్వశక్తులను ఒడ్డుతోంది. వైసీపీ అగ్రనాయకత్వం బండి పుణ్యశీల వైపే మొగ్గుచూపే అవకాశముందని అంటున్నారు. బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన పుణ్యశీలను మేయర్ అభ్యర్థిగా ప్రకటిస్తే కార్పొరేషన్ పరిధిలో బలంగా ఉన్న ఆ పార్టీ ఓటు బ్యాంకును ఆకట్టుకోవడానికి వీలుంటుందని భావిస్తున్నారు. పుణ్యశీలకు ఫ్లోర్ లీడర్గా పనిచేసిన అనుభవం కూడా ఉండడం కలిసి వస్తోందని చెప్తున్నారు. లిఖితారెడ్డిని ఎంపిక చేయడం వల్ల రెడ్డి సామాజిక వర్గాన్ని అందలం ఎక్కించారనే విమర్శలను ఎదుర్కోవాల్సి ఉంటుందని పార్టీ నాయకులు అంచనా వేస్తున్నట్లు తెలుస్తుంది. పైగా లిఖితారెడ్డి తండ్రి గౌతమ్ రెడ్డిని ఇప్పటికే ఏపీ ఫైబర్నెట్ చైర్మన్ గా నియమించింది. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులకు రెండు పదవులు ఇవ్వడం కూడా సరికాదనే అభిప్రాయం పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది.